అనేక రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కేంద్ర ప్రభుత్వం పైన వచ్చినటువంటి ఒత్తిడి, మాకు ఆదాయ వనరులు కావాలి కాబట్టి కొంత సడలింపు ఇవ్వండి అని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే పూర్తిగా అయిష్టతతో ఉన్నప్పటికీ ఆ నిర్ణయాధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకే కేంద్ర ప్రభుత్వం వదిలేయటం జరిగింది. సడలింపు ఇచ్చిన మాట వాస్తవమే, కానీ లిక్కర్ సేల్స్ అన్నది పూర్తిగా రాష్ట్రాలకు సంబంధించిన విషయం, ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయం కానే కాదు. లిక్కర్ సేల్స్ ద్వారా వచ్చేటువంటి ఆదాయం కూడా రాష్ట్ర ప్రభుత్వాలకే వెళ్తుంది. సో కాబట్టి నిన్న ఆంధ్రప్రదేశ్ మంత్రులు కొందరు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా అవాస్తవాలు. కేంద్రం ఆదేశిస్తే చేశామని వారు చెప్పటం ఇది పూర్తిగా వారి రాజకీయ దుర్మార్గానికి నిదర్శనం. కేంద్రం కేవలం నిబంధనలతో కూడినటువంటి సడలింపును మాత్రమే ఇచ్చింది, అది కూడా రాష్ట్రాల ఒత్తిడి మేరకు. ఎక్కడా కూడా రాష్ట్రాలు దీన్ని ఆదేశాలుగా అమలు చేయాలని చెప్పలేదు, అలా చెప్పే ఆస్కారం కూడా కేంద్రానికి లేదు. నేను సూటిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను, మీరు చెప్పినట్టుగా ఇది కేంద్రం ఇచ్చిన ఆదేశం అయితే మరి తమిళనాడులో ఎందుకు ఆల్కహాల్ సేల్స్ లిక్కర్ సేల్స్ ఎందుకు అవ్వలేదు? ఈరోజు వరకు తమిళనాడులో లిక్కర్ సేల్స్ ఎక్కడా జరగటం లేదు. ఈరోజు తెలంగాణలో ఈరోజు నుంచి ప్రారంభిస్తామని చెప్పారు. కేరళలో ఇప్పటి వరకు దానిపైన నిర్ణయమే తీసుకోలేదు. సో కాబట్టి వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో కొంతమంది మంత్రులు చేసినటువంటి వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవం అని చెప్పి దీన్ని బట్టే తెలుస్తోంది. సో ఇది కేంద్ర ప్రభుత్వ ఆదేశం అయితే ఆ రాష్ట్రాలు ఎందుకు అమలు చేయటం లేదు, దానికి సమాధానం చెప్పాలి.